23 సెంటీమీటర్ల గాలిపటం దారంపై జాతీయ గేయాన్ని రాసి రికార్డు సృష్టించాడు ఢిల్లీకి చెందిన మైక్రో ఆర్టిస్ట్ అతుల్ కశ్యప్. 20 నిమిషాల్లోనే వందే మాత్రం గేయాన్ని దారంపై రాసేశాడు. అతడి ప్రతిభను గుర్తించి ధ్రువపత్రాన్ని అందించింది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్. मेरा एक हॉबी है जो कि मैंने अपने आप को अलग स्थापित करने के लिए एक अपनी प्रतिभा को निखारा है और आप लोगों के माध्यम से इसका आप ले रहे हैं कवरेज. तो मैं आपको बता दूं 23 सेंटीमीटर धागे पर मैंने 20 मिनट में लिखा है और इसके लिए मैंने प्रैक्टिस बहुत करी है. 6 महीने लगभग मैंने धागों पर लिख लिख कर बिगाड़ा है, बनाया है. तो ऐसे करके अब इतना है कि 20 मिनट में मैं कम्प्लीट लिख सकता हूँ. అతుల్ కశ్యప్ స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్. గత 10 ఏళ్లుగా అతడు కుటుంబంతో కలిసి ఢిల్లీలోని గోవింద్పురి కల్కాజీలో నివాసం ఉంటున్నాడు. మైక్రో ఆర్టిస్టులో ఆసక్తి ఉన్న అతడు ఇప్పటికే వివిధ కళారూపాల్లో తన ప్రతిభను చాటుకున్నాడు. త్వరలో 3 మిల్లీమీటర్ల చిన్న పుస్తకంలో హనుమాన్ చాలీసా రాసేందుకు సిద్ధమయ్యాడు. मैं बताना चाहूंगा ये 2005 में बीएससी फाइनल ईयर में था कानपुर विश्वविद्यालय में. तो सरसों के एक दाने पर सबसे पहले मैंने लिखा था आई लव माई इंडिया, जिसके लिए मैंने अथक प्रयास किया था और सफलता भी मिली, काफ़ी पेपर वगैरह में भी आया. 3 mm की बुक है जिसमें हनुमान चालीसा लिखनी है, वो नाखून की उंगली से भी छोटी है, जिसको मैं बनाने का प्रयास कर रहा हूँ. किताब बन चुकी है, बस उसमें राइटिंग करना बाकी. భవిష్యత్తులో మరికొన్ని రికార్డులను నెలకొల్పేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపాడు అతుల్ కశ్యప్. ఇందులో భాగంగానే బియ్యం గింజపై గాయత్రి మంత్రాన్ని రాసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు.